ఇది మనం కోసి చూడాలి ఎలా ఉంటుందో కుకుంబర్ హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మార్నింగ్ టు ఎవ్రీవన్ సో బ్యూటిఫుల్ మార్నింగ్ ని నా గార్డెన్ లో బ్యూటిఫుల్ వ్యూస్ తోటి ఈరోజు మీకు స్టార్ట్ చేయబోతున్నాను అన్నమాట సో చిర్పింగ్ వినిపిస్తుంది కదా చిర్పింగ్ అన్న గార్డెన్ లోకి బర్డ్స్ వస్తున్నాయి ఇంకా ఇంకా ఎన్నెన్నో బ్యూటిఫుల్ థింగ్స్ ఉన్నాయి సో ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఐల్ షో యూ డైరెక్ట్లీ టుడే ఒక్కసారి మనం ఇలా రౌండ్గా వెళ్ళి గార్డెన్లో ఏంటేం జరుగుతుందో చూద్దాం విల్ ఎంజాయ్ ఫస్ట్ లేవగానే నా రొటీన్ ఇలా ఉంటుందండి గార్డెన్లోకి వచ్చి ఇవాళ అసలు ఏం జరిగింది కొత్త బ్లూమ్స్ వచ్చాయా కొత్త తీగలు వచ్చాయా లేకపోతే తీగలు పడిపోతున్నాయా వాటిని కట్టాలా లేకపోతే వాటిని ఏమైనా పాత కత్తిరించాలా అలాగా ఏమైనా కొయ్యాలా అదన్నమాట నా రొటీన్ అసలు మిగతా వాళ్ళని కూడా ఇంకా పట్టించుకోను అనమాట ఫస్ట్ ఇక్కడికే వచ్చేది వచ్చి ఇవన్నీ చూసుకునేదన్నమాట ఎందుకంటే ఇప్పుడు పాదులు కూడా వస్తున్నాయి వాటిని ఒకసారి కట్టాలి సో నేను బెస్ట్ థింగ్స్ కట్టడానికి ఏంటంటే నేను నాకు గమనించింది ఊల్ ఇది అయితే మెత్తగా ఉంటుంది వాటిని హర్ట్ చేయదు అండ్ ఆల్సో గట్టిగా పట్టుకుంటుంది సో మన ఇంట్లో ఏవో ఊలు వేవు ఏదేదో పొడి చేద్దాం చేసేద్దాం అని చెప్పి ఇంత ఊళ్ళు కొంటూ ఉంటాను నేనైతే సో అలాంటివి ఏవో ఉంటూ ఉంటాయి అందరికీ సో అలాంటివి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకెళ్ళారంటే మనం పాదులు కట్టేసుకోవచ్చు అనమాట అది కూడా చూపిస్తా పడండి ఇక్కడ చీమలు ఎక్కువ ఉన్నాయండి అందుకనే వాటిని నేను కొంచెం ఇలా అంటున్నాను అనమాట చీమలు పట్టేస్తున్నాయి ఎక్కువ ఉన్నాయి మన గార్డెన్లో చీమలు ఎక్కువ ఉన్నాయి వీటికి ఎక్కువ టెంటికల్స్ ఉన్నాయి చూసారా అలా ఉండవు అన్నింటికి వీటి టెంటికల్స్ చేసారా ఒక్కటే ఉంది అంటే ఆకును బట్టి ఐ థింక్ వాటి ఇది కూడా ఉంటుందన్నమాట ఇలా వేళల్లా ఉన్నాయి ఇలా పట్టుకోవడానికి ఇది కూడా పడిపోతుంది ఈ ఆకు కింద నుంచి కట్టామనుకోండి మనకి ఎక్కువ బలం ఉంటుంది సరిగ్గా ఆకు కింద నుంచి ఈ జాయింట్ కింద నుంచి అన్నమాట కూడా ఐ మీన్ ఈస్ ఫ్రమ్ ది జాయింట్ గట్టిగా కట్టేయద్దు ఓకే ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ కొన్ని బెండ వేసుకున్నాను మనకి వేరే దగ్గర కూడా ఉన్నాయి సో ఇక్కడ మనకి చాలు అని చెప్పి ఇక్కడ కూడా వేసుకున్నా ఇది ఆనపండి సొరకాయ ఇక్కడ నేను వస్తున్నాయి ఎంతవరకు నిలబడతాయో తెలియదు ఫ్లవర్స్ ఇంకా బ్లూమ్ అవ్వలేదు సో ఫ్లవర్స్ బ్లూమ్ అవ్వాలి పడుతోంది అన్నమాట ఫ్లవర్ పడుతోంది ఇక్కడ
వీటన్నిటిని ఇలాగే కట్టేనండి. రోజు చెప్పాను కదా రోజు కడుతూ ఉంటాను. సో అదో దేవుళ్ళతోటి ఇలాగా కట్టేశాను అన్నమాట. సో దట్ వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. అండ్ ఇది కొంచెం ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇటువైపు ఇలా ఇటువైపు వేస్తాం అన్నమాట. అప్పుడు ఇక్కడ చిక్కుడు ఉంది, ఇక్కడ ఇంకో ఆనపు ఉంది. ఈ చిక్కుడు దాని అంతటా అది కొంచెం పైకి రావాలి. పైకి వస్తే అది అటువైపు పంపిస్తాం, అది ప్లాన్. అండ్ ఇక్కడ మరికొన్ని బెండలు ఉన్నాయి. ఇక్కడ టడాం, ఇక్కడ ఏంటో అనుకుంటున్నారు కదా మీకు మీరు, టడన్ 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 టడన్, సరే ఏంటిది తెలుసా? ముళ్ళు ఉంటాయండి ఇవి. ఇది కొంచెం పెరిగిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ రెడీ, మనం కోసేయచ్చు. ఇది మనం కోసి చూడాలి ఎలా ఉంటుందో. కుక్కుంబర్, ఇది థింక్ వైల్డ్ కుక్కుంబర్, దీని పేరు ఏదో ఉంది, పేరు తెలియదు నాకు. వైల్డ్ కుక్కుంబర్ అని పేరు పెట్టాను నేను. అది ఇదే ఉంది, ఇదే కుక్కుంబర్ ఉంది మన దగ్గర, ఎక్కడో కొన్నాను ఫ్రెండ్ దగ్గర, అదనమాట సంగతి. ఇది వాటర్ మెలన్ అండి, ఈ పక్కన వాటర్ మెలన్. సో ఇది చాలా నెమ్మదిగా వస్తుంది, నెమ్మదిగా వద్దామని డిసైడ్ అవుతుంది. తొందర లేదు దానికి, అస్సలు తొందర లేదు. సో మనం తొందరపడి లాభం లేదు అంతే. ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తానండి మీకు. అసలు ఇది బ్లూమ్ అవుతుందండి, ఇది బ్యూటిఫుల్ బ్లూమ్ అవుతుంది. దిస్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ ఎడిషన్ టు అవర్ గార్డెన్. ఎంత బాగుందో కదా, ఇవాళ బ్లూమ్ అయిపోతుంది. అండ్ నేను పండుతాయి కదా అని చెప్పి రోజు ప్రత్యేకంగా చూపించలేదండి. నిన్న ఏ ఊడతో వచ్చి కొరికేసింది వాటిని, కొన్ని కొన్ని తీసేసుకుంది. కొరికేసిందంటే కొన్ని డెఫినెట్గా కోసేసింది. చూసారా, వీటికి మనం లాస్ట్ టైం వేసినట్టు ఇవ్వేయాలి, మొత్తం అన్నీ కోసేసింది. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ మనకి బీన్స్ ఉన్నాయండి, ఈ కిందన బీన్స్ ఉన్నాయి. ఏం లేవు, కోసేసాం మొన్నే మొన్నే. ఇది కొనండి, మనకి మళ్ళీ బాగా వస్తుంది. ఈసారి రకరకాలు చేసాం కదా మనం, సో మళ్ళీ అయితే బాగానే వస్తుంది. ఐఎమ్ హ్యాపీ, కొన్న అట్లీస్ట్ పువ్వులు వస్తున్నాయి, మన కష్టం ఫలించిందని ఐఎమ్ హ్యాపీ. ఇంకేముంది మీకు చూపించదగ్గదే ఏముందంటే, దోశ అండి. దోశ బాగా వస్తుంది, ఇక్కడ వేసిన దోశ బాగానే వస్తుంది. పూత కూడా వస్తుంది, ఇదిగోండి పూత కూడా వస్తుంది. ఇంకా పిందేం పడలేదు. సో బీస్ కొంచెం బాగానే నడుస్తున్నాయి, బీస్ దూరు అటు ఇటును. సో అందుకని వర్రీ లేదు, నేను హ్యాండ్ పాలినేషన్ ఏం చేయక్కర్లేదేమో. అది ఇక్కడ ఇంకో ఆనపు వస్తుందండి, ఇది ఇది కూడా చాలా నెమ్మదిగా వస్తుంది. ఇక్కడ బాగా స్లగ్స్ తినేస్తున్నాయి. సరే ఇంకా చూద్దాంలే అని వదిలేశాను. ఇంకా బాగానే ఉన్నాయి మన దగ్గర స్లగ్స్ తెలుసు కదా, అందుకని దీన్ని రేస్ చేసి ఇక్కడ వేసాను తెలుసు కదా. మనకి డిఫరెన్స్ చూసారో తెలిసిపోతుంది. ఇక్కడ వేసినా సరే, ఇంత రేస్ చేసినా సరే, ఇక్కడ వేసిన వాటికి స్లగ్స్ ఎలా తింటున్నాయో. అందుకని ఈ ప్లేస్ని వాడట్లేదు, ఈ ప్లేస్ని ఓన్లీ కంపోజ్ చేస్తున్నాం కిందన, కానీ ఇంకా ప్లేస్ లేదు అక్కడ ఇంకా, అందుకని ఇటు వేయాల్సి వచ్చిందనమాట. ఇది పర్వాలేదు, ఇది నాట్ దట్ బ్యాడ్, ఇదేమి తింటలేదు స్లగ్స్ అవీను. సో మరి దోసాకులు నచ్చవేమో దానికి. ఇటువైపు వచ్చాయండి నేను. సో ఇటువైపు ఏమున్నాయో మీకు తెలుసు కదా, టమాటోస్ ఉన్నాయి, ఇక్కడేమో వంగ ఉంది ఇక్కడ. సో
నా వెనకతల పేర్స్ ఉన్నాయి, పేర్ ట్రీస్ ఉన్నాయి. తర్వాత ఏసీ ఆన్ అయింది అండ్ దీనివల్ల ఇవి నేను ఒక వీడియో కూడా చేశాను, ఇవి వేసుకోండి ఇలాంటివి కాస్కోలో దొరుకుతున్నాయి, ఏంటి బటర్ఫ్లైస్ని తర్వాత బీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పి. నిజంగానేనండి అవి, నేను యాక్చువల్లీ మొత్తం ఈ కుండీలన్నీ తీసేసుకుంటున్నాడు మా ఆయన అని చెప్పి నేను కొంచెం విసుక్కున్నాను. ఆ మాట నిజమే కానీ, అంటే ఎవరైనా ఇంత పెద్ద పెద్ద కుండీల్లో వేసుకుంటారా చెప్పండి. ఇన్ని మొత్తం 4-5 కుండీలు తీసేసుకున్నాడు అనమాట దీనికోసం, ఈ ఫ్లవర్స్ కోసం మా ఆయన. సో బట్ ఇట్స్ వర్త్ ఇట్ అండి, ఎందుకంటే చాలా బీస్ వస్తున్నాయి అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ చాలా అందంగా ఉందన్నమాట. సో ఐ లవ్ ఇట్. సో లాస్ట్ టైం చెప్పినట్టు యాపిల్స్ ఎక్కువ రాలేదండి ఈసారి. సో ఒకే ఒక్క దానికి ఒక 4 యాపిల్స్ వచ్చాయి, పేర్స్ మాత్రం బాగా వచ్చాయి. సో ఇది ఈ వెనకాతలు ఉన్నది పేర్ ట్రీ. పేర్ అండ్ అదొక పేర్ ఈ పక్కన ఎదుర్కొన్న ఉన్న వెనకాల కనిపిస్తుంది కదా పేర్, ఇదొక పేరు ఇదొక పేరు, రెండు పేర్స్ ఉన్నాయి మన దగ్గర, 2 డిఫరెంట్ పేర్స్ అన్నమాట. అది సంగతి. ఫిగ్స్ వస్తున్నాయండి, లేట్గా వచ్చాయి ఈసారి కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తున్నాయి. అండ్ జామ మాత్రం మొహమాట పడి అసలు ఈసారి రావట్లేదు. అలాగే మన దగ్గర లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా మనం, ఇది కూడా మొహమాట పడింది ఈసారి. ఎవరు, పొమగ్రనెట్, పొమగ్రనెట్ మొహమాట పడింది, రాను అంది. అలాగే ఈసారి చాలా మొహమాట పడినవి చాలానే ఉన్నాయి, వద్దులే ఇంకా ఈసారి రావులే, ఈసారి మేము పుయ్యంలే, ఈసారి మేము కాయంలే అని చెప్పి. సో వాట్ ఎవర్ దిస్ ఇట్ డిసైడ్, వీ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ రైట్. యాక్చువల్లీ వాటిని ఇంకా పూయించడానికి మనం వాడచ్చు, ఏవేవో అదేంటి మైక్రోబ్స్ అవన్నీ ఉంటాయి, కానీ ఐ జస్ట్ వాంట్ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకంటే అవి ఒకవేళ పుయ్యలేదనుకోండి, కాయలేదనుకోండి, ఈసారి బాగా ఎదుగుతాయి. సో అది మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. నాకైతే అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఎదిగే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం అవి బ్రేక్ తీసుకుంటే ఏంటంటే అవి ఎదుగుతాయి, సో నెక్స్ట్ ఇయర్ కాస్తాయి అన్నమాట. సో అది న్యాచురల్ ప్రాసెస్ అది. సో ఐ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ పొమగ్రనేట్ను ఫిగ్ ఫస్ట్ వద్దులే అనుకుని తర్వాత వాటంతటవి లేట్గా స్టార్ట్ అయ్యాయి అన్నమాట, లేకపోతే ఈ పాటికి ఫిగ్స్ వచ్చేసేవి. చూడండి సృష్టి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత ఇంట్రికేట్ డిజైన్ చూసారండి. ఎవ్రీథింగ్ ఈజ్ సో జియోమెట్రికల్ అండ్ మ్యాథమెటికల్ అండ్ బ్యూటిఫుల్. పొద్దున్న పొద్దున్నే మన గార్డెన్లో బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ మన పాదుల గురించి అన్నిటి గురించి మీ ఇంట్లో ఎలా ఉన్నాయో కూడా మా కమెంట్లో పెట్టండి. అండ్ కమెంట్స్ లైక్స్ కొంచెం తక్కువైపోతున్నాయి, కొంచెం దయతలిచి కొంచెం ఎక్కువ చేస్తుండండి. చూసినప్పుడల్లా టింగ్ మనం ఒకసారి నొక్కుతూ ఉండండి. డెఫినెట్గా అంతో ఎంతో కాస్తో కూస్తో మనం బాగా చేద్దామని చూస్తున్నాం కాబట్టి మీరు మీ ఎంకరేజ్మెంట్ డెఫినెట్గా మనకు అవసరం, చాలా అవసరం. అండ్ యా, కరివేపాకు మొక్క గురించి చేయమని శ్రీజ అడిగింది, డెఫినెట్గా చేస్తాను శ్రీజ. నెమ్మదిగా స్లోగా అడిగినవి చాలా నెమ్మదిగా చేస్తున్నాను, సారీ అబౌట్ దాట్. పిల్లలతోటి యునో సో మెనీ థింగ్స్ టు మేనేజ్ అండ్ బట్ ఇట్ వోంట్ గో అవుట్ ఆఫ్ మై మైండ్, సో డెఫినెట్గా చేస్తాను. బట్ లెట్స్ నాట్ మిస్ అన్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ ద బ్యూటీ ఇన్ ద వరల్డ్. సో దట్స్ ఇట్ అండి. హ్యాపీగా గార్డెన్లో కూర్చోండి, లేకపోతే ఒక్క మొక్క బుజ్జి మొక్క ఒక్కటి పెంచుకోండి. యునో వై, మనం స్క్రీన్ చాలాసేపు చూస్తూ ఉంటాం కదండి, స్క్రీన్ చాలాసేపు చూసినప్పుడు ఏ కలర్ని చూస్తే కళ్ళకి సూదింగ్గా ఉంటుంది, రిలాక్సింగ్గా ఉంటుందో తెలుసా? గ్రీన్, గ్రీన్ కలర్. అదే మన న్యాచురల్గా వచ్చిన గ్రీన్ కలర్ని ఒక ఆకు వైపు ఒక చెట్టు వైపు చూస్తే కళ్ళు ఇంకా బాగా రిలాక్స్ అవుతాయి.
అది మోస్ట్ రిలాక్సింగ్ కలర్ అన్నమాట. సో అందుకనన్న మనం మన బాల్కనీలో అన్న ఒక్క చిన్న మొక్క పెంచుకోవాలి. సో బాల్కనీలో అంటే ఒకటి గుర్తొచ్చిందండి, బాల్కనీలో ఏంటి ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ షీఈ్ లైక్ ఫ్యామిలీ. సో వాళ్ళ ఇంట్లో ఒక బాల్కనీ రెనోవేషన్ హెల్ప్ చేశారన్నమాట గార్డెన్ సెటప్ చేయడానికి. సో అది డెఫినెట్గా తొందరలో వస్తుంది. సో వెయిట్ ఫర్ ఇట్. బాయ్ బాయ్ ఫర్ నౌ అండ్ బీ సేఫ్, బీ హెల్దీ, కీప్ స్మైలింగ్, కీప్ ఇన్స్పైరింగ్. బాయ్ బాయ్.